हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल आशा मलपाटी कुक्स एंड व्लॉग्स। एला उन्नारंदरू? नेनैते चाला बागुन्नानन्नमाट। फस्ट टाइम कनुक मन वीडियो चूस्तुन्नट्लयिते मन पात वीडियोस नि कूडा ओकसारी चेक चेसेयंडि। मीकु कनुक नच्चिनट्लयिते मन चैनल नि सब्स्क्राइब चेसुकोनि डैली फॉलो अवडंकैते ट्राई चेयंडि। ई रोजैते मरो वीडियो तो मी मुंदुकु वच्चेसानंडि। सो इक्कड एंटंटे उदयान्ने पिल्लल स्कूल रेडी अयिपोयारु। सो वाळ्ळ कोसम अयिते वेन्निल मरिगिस्तुन्नानन्नमाट। इप्पुडु मनकि एंडाकालं पोयि वर्षाकालं वच्चेसिंदि कदा। इंका वर्षाकालं వచ్చిందంటే అంటే దగ్గని జలుబని ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా। సో మన బాడీలో చేంజెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి। మన క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మన బాడీలో కూడా కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా। సో కాబట్టి అలాంటి జలుబు దగ్గు లాంటి మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే గనుక మనం ఖచ్చితంగా మన జాగ్రత్తలో మనం ఉండాలి। కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది మరిగించేసి హాట్ వాటర్ అనేది పిల్లలకు పెడుతున్నానన్నమాట। పిల్లలకనే కాదండి, మనం కూడా వేన్నీళ్ళు తాగడం వలన జలుబు దగ్గు అలాంటివి రాకుండా ఉంటాయన్నమాట। సో కాబట్టి అందరం కూడా హాట్ వాటరే తాగుతాము। అయితే పిల్లలకి వేన్నీళ్ళు పెట్టేటప్పుడు మాత్రం ప్లాస్టిక్ బాటిల్లో అస్సలు వేయొద్దు, స్టీల్ బాటిల్లోనే వేయండి। ప్లాస్టిక్ అంత మంచిది కాదు కదా। సో తర్వాత ఏంటంటే ఇక్కడ జున్ను కోసం నేను మిరియాలు అలానే యాలకులు అయితే దంచి పెట్టుకుంటున్నాను। ఈ మిరియాలు ఏంటంటే మనకి జున్ను చేసేటప్పుడు జున్ను పాలలో ఉన్న వాతం అనేది విరుగుడిగా మనకి పనిచేస్తుందంట। సో కాబట్టి మిరియాలు అలానే కొన్ని ఇలాచీలు టేస్ట్ కోసం అన్నమాట ఇదైతే। అలానే ఇందులో సొంటి కూడా యాడ్ చేస్తారు। నేనైతే ఎప్పుడు సొంటి అనేది వేయలేదండి। సొంటి అంటే ఏమీ లేదు, ఎండబెట్టిన అల్లం అన్నమాట। తర్వాత ఇక్కడ ఈ పాలైతే ఒరిజినల్ జున్ను పాలు కాదు, నాలుగో పూట జున్ను పాలు అన్నమాట। సో అవి నేను తోడు పాలు కింద యాడ్ చేద్దామని మా వాళ్ళదైతే ఆవినిందండి। సో మా పెద్దమ్మ వాళ్ళదన్నమాట, సో వాళ్ళైతే జున్ను పాలు ఇచ్చారు, నేనైతే జున్ను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట। సో మిరియాలు అలానే యాలకులు చక్కగా ఇలా పొడిలాగా చేసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది। అంటే కొంచెం నీచు స్మెల్ వస్తుంది కదా జున్ను అనేది, ఆ స్మెల్ రాకుండా మనకి మిరియాలు యాలకులు ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట। తర్వాత ఇవి ఏంటంటే నాలుగో పూట పాలు అన్నమాట। ఇవి మరిగిస్తే ఏంటంటే ముక్క ముక్కల్లాగా పన్నీర్లాగా అయిపోతుంది, జున్ను అయితే రాదు। సో ఇవి నేను తోడు పాలు కింద యాడ్ చేస్తున్నాను। తర్వాత ఇవి అసలు జున్ను పాలు, ఇవి బాగా ఎల్లో కలర్లో ఉంటాయన్నమాట। ఇవైతే ఆవు పాలు కాబట్టి ఇలా ఎల్లో కలర్లోనే ఉంటాయి। ఇవైతే ఫస్ట్ డే అన్నమాట, రెండు పూటలవి కూడా కలిపిన పాలు। సో ఇవైతే ఒక అర లీటర్ వరకు యాడ్ చేస్తున్నాను। అలానే తోడు పాలు నాలుగో పూటవి అని చెప్పాను కదా, అవైతే ఒక లీటర్ ఉంటాయి, ఆ లీటర్ వరకు కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట। ఈ రెండు కూడా కలిపేసుకోవాలి। మనం నార్మల్గా జున్ను పాలే యాడ్ చేసామనుకోండి, ఒక లీటర్ పాలకి ఒక అర లీటర్ అయినా సరే తోడు పాలు యాడ్ చేసుకుంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। నాకు ఎప్పుడు జున్ను అనేది ఏంటంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయేలాగా చేసుకోవడం అంటేనే ఇష్టము। సో కాబట్టి తోడు పాలు అనేది నేను ఎక్కువగానే వేస్తూ ఉంటాను। ఇంకెలాగా నాలుగో పూట విరిగిపోతాయి కదా, ఆ పాలు అయితే పాల సెంటర్లో వెయ్యరు। సో కాబట్టి అవి అయితే ఇలా జున్ను పాలలో కలిపేసి మనం జున్ను అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట। ఫస్ట్ రోజు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈ నాలుగో పూటవి కూడా తెచ్చుకొని ఇలా జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట। సో తర్వాత ఇందులోకి మనకి టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి, పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే బెల్లం వేస్తున్నాను, పూర్తిగా బెల్లమే కాకుండా పంచదార కూడా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది। నేనైతే పూర్తిగా బెల్లమే వేసానండి। బెల్లం అయితే మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఎంత కావాలంటే అంత అయితే యాడ్ చేసుకోవచ్చు। అలానే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కూడా స్వీట్నెస్ అనేది। తర్వాత ఏంటంటే మనం బెల్లం అనేది బాగా కరిగే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి। మనం బెల్లం కరిగించడంలోనే ఉంటుంది, అసలు కలపడం అనేది ఇంతేనండి, ఇంకా ఇంతకు మించి కలిపేది ఏమీ లేదు। చెప్పాను కదా సొంటి అనేది కలుపుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే లేదు, అది పూర్తిగా ఆప్షనలే। అది కూడా కలిపామంటే కొంచెం ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది అది కూడా టేస్ట్ అనేది, నేనైతే ఎప్పుడు వేయలేదు। తర్వాత ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత మనమైతే దీన్ని పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకున్నాను అన్నమాట, ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను। ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి గిన్నెకి, మనం మూత పెట్టినా సరే కరెక్ట్గా ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండేటట్టుగా ఏ గిన్నెనైనా సరే తీసుకోవచ్చు। ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోయిందని నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను। తర్వాత అందులో గిన్నె పెట్టేసుకొని కంపల్సరిగా మనం పాలు పైన అయితే ప్లేట్ అయితే పెట్టుకోవాలి। పాలు పైన ప్లేట్ పెట్టిన తర్వాత దానిపైన ఆవిరి పోకుండా ఉండేటట్టుగా మనం ఇలా ఏదైనా మూత అనేది పెట్టుకోవాలి। మన కుక్కర్ గిన్నె అయితే కరెక్ట్గా ఉంటుంది కదా, సో నేను అదే పెట్టేసుకున్నాను। తర్వాత ఇది మనం ఒక 40 నిమిషాలైనా సరే అలా ఉడికించుకోవాలి। పెట్టేసుకున్నాం కదా స్టవ్ పైన, ఇప్పుడైతే ఒకసారి తీసి చెక్ చేద్దాం అన్నమాట ఎలా వచ్చిందనేది। సో అది కానీ ఉడకపోయింది అనుకోండి, మరో 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది, అదైతే చాలా ఈజీగా ఉడికిపోతుంది। జున్ను చేయడానికి చాలామంది భయపడిపోతారు అనమాట అది బాగా వస్తుందో రాదో అని, కానీ చాలా సింపుల్ అండి, కలిపి పెట్టేసుకుంటే
ఉంటే సరిపోతుంది. మనం ఏంటంటే కలుపుకునేటప్పుడు బెల్లం అనేది ఎక్కడా కూడా ఉండకుండా చక్కగా కలుపుకున్నట్లయితే మనకి ఈ జున్ను అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎవరు చేసినా వస్తుందండి, పెద్దోళ్ళే చేస్తే వస్తుంది అని అంటూ ఉంటారు కదా, అది ఏం కాదు. ఎవరు చేసినా సరే జున్ను అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్లో చేసేయండి. ఎవరైనా ఇప్పటి వరకు నాకు జున్ను చేయడం రాదు, నేను ట్రై చేయలేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, రాకపోతే అప్పుడు అడగండి. పర్ఫెక్ట్గా జున్ను అయితే వస్తుంది. మనం రాదు అనుకుంటే ఏది రాదు కదా. సో ఒకసారి ట్రై చేసి చూస్తే అదే వచ్చేస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళు చేస్తేనే బాగా వస్తుంది, చిన్నవాళ్ళు చేస్తే బాగా రాదు అని అంటూ ఉంటారు కదా, అదేం కాదండి. అందరూ చేసినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే అందరూ కూడా అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారనమాట. అది ఆ రెసిపీ వాళ్ళే చేయాలి, ఈ రెసిపీ వీళ్ళే చేయాలని ఏమీ లేదు. అప్పుడైతే పచ్చళ్ళు మెయిన్గా పెద్దవాళ్ళే చేయాలి అని చెప్తూ ఉండేవారు కదా, ఇప్పుడు అందరూ పచ్చళ్ళు ప్రిపేర్ చేసేస్తున్నారు. అందరూ కూడా ఇంట్లో వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నారనమాట. సో అందరికీ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే అంతా సోషల్ మీడియా ప్రభావం అనమాట. ప్రతిదీ కూడా అన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడా చక్కగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని చక్కగా టేస్ట్ చేసేస్తున్నారనమాట. ఇప్పుడైతే ప్రత్యేకంగా మన పేరెంట్స్ దగ్గర నేర్చుకుంటూ ఉండేవాళ్ళం, ఇప్పుడు అది అవసరమే లేదు. జస్ట్ మొబైల్ ఉంటే చాలు, మనం ఏదైనా సరే చూసాను చక్కగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం జున్ను తీసి చూద్దామా ఎలా వచ్చిందో. నేను జున్ను పెట్టాను అనమాట. సో ఇది మరి ఇప్పటికైతే 40 నిమిషాలు అయిపోయింది, తీసి చూద్దామా జున్ను ఎలా వచ్చేసిందో. సో పర్ఫెక్ట్గా వచ్చిందండి జున్ను. అయితే మనం చాక్ పెట్టి చెక్ చేసుకున్నాం అనుకోండి, దానికి పాలు అంటుకున్నట్టుగా వస్తే మరొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో పైన వాటర్ చూసారా, వాటర్ అనేది ఇలానే వస్తుంది. ఎలా చేసినా సరే జున్ను అనేది అందులో వాటర్ అనేది ఉంటుందన్నమాట. సో అది పాడైపోయినట్టు ఏం కాదు. సో తర్వాత ఇలా చాక్ గుచ్చుకొని చూస్తే మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. జున్ను అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంకా మనం కిందకి దించేసుకోవడమే. ఇది వేడివేడిగా తినే కన్నా కూడా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఫేవరెట్. మీకు కూడా జున్ను అంటే ఇష్టమైన, జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారు చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అనమాట. మెయిన్గా మా వారికి చాలా ఇష్టం జున్ను. అయితే ఫ్రిడ్జ్లో పెడితే చాలు, ఇంకా అలా ఆయన తింటూనే ఉంటారనమాట. సో మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ అనమాట జున్ను అయితే. సో మీకు కూడా ఫేవరెట్ అయినా కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని కింద ఇంకా మనం జున్ను అయితే కిందకు దించేసుకున్నాము. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది ఇంకా వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత కానీ మనం ఒక ప్లేట్ పైన పెట్టి తిరగేసినా సరే పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా విడిపోకుండా వస్తుంది అనమాట. కేక్ ముక్కలాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఏంటంటే మనం వేసిన మిరియాలు, యాలకుల పొడి ఉంది కదా, వాటికి ఉన్న పిప్పు అయితే పైకి తేలిపోతుంది. మనకి ఇష్టం ఉంటే తినొచ్చు, లేదంటే తీసేయొచ్చు. తింటేనే మంచిది, కాకపోతే పిల్లలు ఇష్టంగా తినరు కదా. పిల్లలకు వేసేటప్పుడు మాత్రం అవి సపరేట్ చేసి ఇచ్చామంటే నీట్గా తింటారు, లేదంటే వాళ్ళు ఇష్టపడరు అనమాట. ఇదైతే చాలా మంచిదండి, జున్ను ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ ఉంటారు కదా. సో మనకి దొరికినప్పుడు తింటే చాలా మంచిది. ఇక్కడ నేనైతే టేస్ట్ చేద్దామని చిన్న ముక్క అయితే వేసుకున్నాను. చాలా వేడిగా ఉంది, చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇక్కడ జున్ను అయితే మరీ గట్టిగా లేదు, అలానే బాగా సాఫ్ట్గా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినట్టుగా వస్తుంది కదా, అలా కూడా లేదు, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అలానే ఇందులో ఉన్న వాటర్ అనేది సపరేట్గా తాగారు కనుక మోషన్స్ అయిపోయే అవకాశం ఉంది. జస్ట్ మనం అంటే తీసుకునేటప్పుడే కాస్త ఆ వాటర్ వేసుకొని తీసుకొని జున్ను తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ మాత్రం సూపర్ ఉంటాయి, కానీ అస్సలు తాకండి సపరేట్గా. తర్వాత ఏంటంటే ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను, వేడివేడిగా ఉందన్నమాట, నోట్లో పెట్టుకుంటే కాలిపోతుందని చిన్న చిన్న తింటున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.